ఈ ఊహల విహారం భలే ఉంటుంది అది ఈ ఊహల విహారం భలే ఉంటుంది అది ఈ కళ్ళు చూసి తృప్తి పడడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి నచ్చిన అంశం కనిపిస్తే చాలు అది చూడడం కోసం ఆ కనిపిస్తే చూస్తే చాలు అంతే కళ్ళు ఏంటి తనకి ఏదైతే కావాలనుకుంటున్నారో అది కనిపిస్తే చాలు మొదట కళ్ళు తృప్తి పడిపోతాయి మంచి పదార్థం ఆహార పదార్థాలు చూడంగానే అందంగా కనిపించి అలంకరించి ఇప్పుడు పెరుగు వడ తీసుకున్నాం పెరుగు వడ చూడంగానే ముందు అట్రాక్ట్ చేస్తుంది అంటే నాకనే కాదు ఎవరికైనా కానీ ఆ పెరుగులో ముంచిన వడకి క్యారెట్ ముక్కలు అక్కడక్కడ అద్ది తెల్లగా గోధుమ రంగు వర్ణంలో గారె ఎర్రగా ఉన్న క్యారెట్ ముక్కలు పక్క పక్కన ఆకుపచ్చ రంగులు కొత్తిమీర ఇది చూడంగానే ఫస్ట్ కళ్ళు తృప్తి పడిపోతాయి అంటే ఒక అలంకారం ఒక అందం ఒక ఆహ్లాదం ఇవి ఉంటే చాలు కంటికి అందంగా ఉందంటే కన్ను తృప్తి పడిపోతుంది ఇక్కడ ఈ దృష్టికి ఒక బలహీనత ఉంది అదేంటంటే మనం చూసి తృప్తి పడడం వేరు మనల్ని చూసి అవతల అంశాలు అంటే మనల్ని ఇతరుల దృష్టి మనల్ని ఆకర్షిస్తూ ఉండాలి అంటే ఇతరుల దృష్టి మన మీద కేంద్రీకృతం అవుతూ ఉండాలి అంటే ఏంటి దేహాన్ని అలంకరించుకుంటాడు దేహాన్ని ఆకర్షణీయంగా అలంకరించుకొని ఆ అలంకరించుకున్న దేహాన్ని తన చుట్టూ ఉన్న మానవులు అదే పనిగా చూస్తూ ఉన్నారంటే తనకు తృప్తి అంతే ఇతరుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించడానికి మన దృష్టి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దృష్టి కేవలం అవతల వ్యక్తుల దృష్టి ఈ దృష్టి మీద పడాలి దానికోసం దేహానికి రకరకాల హంగులు సొంగులు సోకులు చేసుకోవాలి మంచి బట్టలు వేసుకోవాలి మంచిగా ముఖానికి కావాల్సిన ఇవి ఉంటాయి కదా మేకప్స్ ఇవన్నీ వేసుకోవాలి ఇంకా కావాలంటే ఉంగరాలు దండలు నగలు ఇవన్నీ వేసుకోవాలి అంటే అలంకారం ఘనంగా ఉందనుకోండి ఎవడరబ్బా ఎవరు వీళ్ళు ఎవరు అనే ఒక ప్రశ్నార్థకం అవతల వ్యక్తుల్లో కలిగిందంటే దృష్టి ఫలితాన్ని పొందినట్టే అంతే కదా తన గంటలుగా కష్టపడి మొత్తం సిద్ధం చేసాము అలంకారం చేసాము బయటికి వెళ్ళిన తర్వాత అసలు ఎవరు పట్టుకోలేదనుకోండి అది మామూలు బాధ కాదు అదే అలా అడుగు పెట్టంగానే తన చుట్టూ ఉన్న దృష్టి తన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి అంతా తన మీద ఉందనుకోండి అసలు ఆ హాయి వేరు ఆ కిక్కే వేరు అంటారు ఆ విధంగా మన మీద ఇతరుల దృష్టి ఎక్కువగా ఆకర్షింపబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట ఇది ఒక రకమైన వ్యసనం జీవుడికి దేహాన్ని అలంకరించుకోవడం అందరికీ ప్రదర్శించుకోవడం అలంకరించడం ప్రదర్శించడం ఇది ఒక రకమైన వ్యసనంగా తయారైపోతుంది జీవుడికి ఇప్పుడు కళ్ళకేంటి ఆహ్లాదకరమైన దృశ్యమన్నా కావాలి తను అందరికీ ఆహ్లాదకరంగానే కనిపించాలి ఈ రెండింటి కోసమే దృష్టి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒకటి మనం చూడడం రెండు మనల్ని చూడటం మనం చూడడం చాలా సులభం దానికి జస్ట్ మనకు దృష్టి ఉంటుంది ఆరోగ్యకరమైన దృష్టి ఒకటి ఉంటే చాలు
మనల్ని చూడాలనుకుంటేనే తంట. దానికి చాలా వ్యయ ప్రయాసాలు కోర్చుకోవాలి. కాబట్టి మన దృష్టి ఇతరుల దృష్టిని ఆకర్షించాలంటే అది చాలా పెద్ద పని. ఎంత పెద్ద పని అయినా కానీ మనం చేయడానికి అయితే వెనకాడు, ఎందుకంటే దాని నుంచి వచ్చే తృప్తి కానీ దాని నుంచి వచ్చే హాయి కానీ వేరు. ఇక మనకు నచ్చిన అంశాలను చూడడం అనేది అది మన కంటికి సంబంధించిన విషయం, అది చూడడం వరకే కదా. కాబట్టి దీనికి ఏం పెద్ద శ్రమ లేదు. మనకు నచ్చిన అంశం కనిపిస్తే చూస్తాం, లేకపోతే లేదు, మనకు నచ్చలేదు అనుకుంటే చూడం కదా. సో దృష్టి యొక్క మూలగుణం అంటే మనం ఒకటి మనం చూడటం లేదా మనల్ని చూడటం, ఈ రెండింటిపైనే దృష్టి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. మనిషి ఏవైతే దృశ్యాలను చూస్తాడో వాటి నుంచే మనిషికి ఊహలు మొదలవుతాయి, లేదా చూసిన వాటిని ఆధారం చేసుకుని కొత్త ఊహలు పుడుతుంటాయి. అంటే మనం చూడని దేని గురించి ఊహించలేం. ఉదాహరణకు ఒక కొత్త రంగుని ఊహించండి చూద్దాం. లేదు, ఇది మనకు సాధ్యం కాదు. మరి పుట్టుకతో కళ్ళు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మనిషికి కళ్ళు తృప్తి పడినంత తేలిగ్గా మిగతా నాలుగు ఇంద్రియాలు తృప్తి పడవు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఏ అంశాన్ని చూడలేదనుకోండి, అప్పటి వరకు దాని జోలికి వెళ్ళాం మనం. మనకి ఏదైనా కనిపిస్తేనే దాని వైపుగా ప్రయత్నం చేయడం మొదలు పెడతాం. కనిపించలేదనుకోండి దాని జోలికి వెళ్ళడం చాలా తక్కువ. అంటే మిగతా ఇంద్రియాలు కూడా ప్రేరేపిస్తాయి, కానీ కన్ను ఏంటంటే చూసిన తర్వాత అది చూస్తే కానీ దాని నుండి ఊహలు మొదలవు. మనం దేని గురించైనా ఊహించాలి అంటే, ఊహ మన కళ్ళల్లో మెదలాలి అంటే, మనం దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూడాలి. చూస్తేనే దాని గురించి ఊహలు మనలో మొదలవుతాయి. అసలు ఏ అంశము తెలియకుండా మనకు ఊహలు అనేవి శూన్యం. మనకి కూడా ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తిని మనం అసలు చూడలేదనుకోండి, తన గురించి మనకు ఆలోచనలు రావు. వింటే రావచ్చు, అది తర్వాత మాట్లాడుకుందాం. చూడడం అనే అంశం ఇప్పుడు అసలు మీరు ఒక వ్యక్తి గురించి మీకు ఏమీ తెలియదు. ఒక అమ్మాయి అబ్బాయిల గురించి మాట్లాడదాం. ఒక యుక్త వయసులో ఉన్న అబ్బాయి ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. చూసిన తర్వాతే తన గురించి ఊహలు మొదలవుతాయి. చూడకముందు అసలు తన మనసులో కానీ తన బుర్రలో కానీ తన గురించి ఏమీ ఉండదు. చూడకముందు వరకు తన గురించి ఏమాత్రం తన గురించి ఆలోచన ఉండదు. చూసిన తర్వాత మొదలవుతాయి. అదేవిధంగా అమ్మాయికి కూడా, తనకు నచ్చిన వ్యక్తి పరిచయం అయితేనో కంటపడితేనో ఊహలు మొదలవుతాయి. ఈ ఊహల విహారం వలే ఉంటుంది. అది మనందరికీ అనుభవమే. అనుభవంలో ఉండొచ్చు, అనుభవానికి రావచ్చు, రాకుండా పోయే ప్రసక్తి అయితే లేనే లేదు. అంటే ఏంటి ఇప్పుడు మన కంటికి కనపడితేనే ఊహలు, లేదంటే లేవు. ఊహలే లేవు. ఊహలే లేని ప్రపంచం ఎప్పుడు వాస్తవంలో ఉంటుంది. ఊహలతో నిండిపోయిన ప్రపంచం వాస్తవికతకి దూరంగా ఉంటుంది. దీని గురించి విపులంగా ముందు అంశాల్లో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక తమాషా చూడండి. మనం ఇన్ని రంగులు చూస్తాం ఈ ప్రపంచంలో. సత్యమే చివరి అంశం.